భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఎంత కోపం ఉంది తెలుగుదేశం పార్టీ మీద అన్నటువంటిది పవన్ కళ్యాణ్ తాజా మాటల్లో అర్థమవుతుంది. ఏంటది, నేను ఎన్ని చివాట్లు తిన్నానో మీకు తెలియదు, నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలియదు, పొత్తు గురించి ఎంత తెప్పలు పడ్డానో మీకు తెలియదు, అంత తెప్పలు పడాల్సి వచ్చింది, ఎన్ని చివాట్లు తిన్నానో, చివరికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి పొత్తు రాష్ట్రం కోసం పొత్తు కావాలన్నాను అన్నటువంటి పాయింట్. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, బీజేపీ అధిష్టానానికైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇష్టం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకు మాత్రమే అంగీకరించారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కోసం భారతీయ జనతా పార్టీని త్యాగం చేస్తారా, భారతీయ జనతా పార్టీ సీట్లను త్యాగం చేస్తారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఏది, చంద్రబాబుకి ఏం చెప్పారో తెలియదు ఆ రోజున. ఆ రోజు నుండి చంద్రబాబు నోరు మీదప్ల. ఇప్పటికి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అంటున్నారు, కానీ బాబు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అంటలేదు. అంటే ఆ పాయింట్ అక్కడే ఉంది. ఇప్పుడు పొత్తులకు సంబంధించినటువంటిది ఈవెన్ ఇప్పటికి కూడా పురంధేశ్వరి ఆ మాట మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పాయింట్ అయితే పురంధేశ్వరిని మాట్లాడుంటే ఇప్పుడు ఆవిడ పురంధేశ్వరి ఇటు వచ్చేసి ఉన్నది, ఆమెకేం చెప్పలేదు అధిష్టానం. కాబట్టి మేబీ జరిగితే అక్కడే జరగాలి. అట్లాంటప్పుడు డిమాండ్ ఎక్కువే ఉంటుంది కదా, ఖచ్చితంగా గట్టి సీట్లు అడుగుతారు కదా. అలా కాకుండా పవన్ కళ్యాణ్ కోసం రెండో మూడో పడేస్తే తీసుకుందాం, ఒక 5 MLA చాలు, ఓ 4 MP చాలు అంటారా? అలాగే ఇక్కడ పవర్ షేరింగో లేకపోతే ఏదో ఒక లిటిగేషన్ పెట్టకుండా ఊరుకుంటారా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.